హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చిన నో హార్ట్ ఫీలింగ్స్ అనే డ్రామా కామెడీ మూవీ ఎక్స్ప్రెషన్ చూద్దాం ఈ మూవీలో మ్యాడీ అనే ఆమె డబ్బుల కోసం తనకంటే వయసులో చిన్నగా ఉన్న అబ్బాయితో డేటింగ్ చేస్తుంది ఇంట్రోవర్ట్ అయిన ఆ అబ్బాయిని వశపర్చుకోవడం చాలా ఈజీ అనుకున్న మన కి కథ ముందుకు వెళ్తుంటే సమస్యలు మరిన్ని పెరుగుతూ పోతుంటాయి మరి చివరికి మ్యాడీ అనుకున్నట్లు డబ్బులు సంపాదించి తన అప్పులను తీర్చిందా లేదా అన్న తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే మన హీరోయిన్ మ్యాడీ తానున్న సిచువేషన్స్ నుంచి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఇలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా లేక తప్పనుకుంటున్నారా అన్నది వీడియో పూర్తిగా చూసి కామెంట్స్ ద్వారా చెప్పండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా నా పేరు ప్రశాంత్ కార్తిక్ మీరు చూస్తున్నారు సినిమా మై వరల్డ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ మూవీ స్టార్ట్ అవ్వగానే న్యూయార్క్ లోని మాంటాక్ అనే ప్రాంతంలో నివసిస్తున్న మ్యాడీ అనే యువతి కార్ని గ్యారీ అనే వ్యక్తి సీజ్ చేసుకుని తీసుకెళ్తుండాన్ని మనం చూస్తాం డబ్బుల కింద అలా ఆమె కార్ ని గ్యారీ తీసుకెళ్తుంటే మ్యాడీకి ఏం చేయాలో అర్థం కాదు ఎందుకంటే ఊబర్ లో డ్రైవర్ గా వర్క్ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తున్న మ్యాడీకి ఆ కార్ చాలా ముఖ్యం నిజానికి తన అమ్మ బ్రతికున్నప్పుడు ఆ ఇంటిపై చేసిన అప్పుల కింద కార్ ని సీజ్ చేసుకుని గ్యారీ వెళ్తుంటాడు బార్ టెండర్ గా పార్ట్ టైం జాబ్ చేస్తున్న మ్యాడీ ఆ రోజు కార్ లేకపోవడంతో స్కేటింగ్ చేస్తూ వస్తుంటుంది దారిలో తన కార్ కనిపిస్తే వెంటనే దాని చైన్స్ తీసేసి కార్ ని తీసుకెళ్దాం అనుకుంటుంది కానీ కార్ కి మరొక హుక్ కూడా ఉండడంతో తీసుకెళ్లలేకపోతుంది మ్యాడీ చేస్తున్నది చూసి గ్యారీకి కోపం వచ్చి పోలీసులకి కాల్ చేస్తాడు కట్ చేస్తే స్టేషన్ లో అరెస్ట్ అయి ఉన్న మ్యాడీని ఒక ఫ్రెండ్ వచ్చి విడిపిస్తాడు మ్యాడీ తన సిచ్యువేషన్ గురించి ఫీల్ అవుతూ తన ప్రెగ్నెంట్ ఫ్రెండ్ అయిన సరా మరియు ఆమె హస్బెండ్ జిమ్ లకి చెప్తూ చిరాకు పడుతుంటుంది అదే టైంలో లో పంతొమ్మిదేళ్ల తమ ఇంట్రోవర్ట్ అబ్బాయితో డేటింగ్ చేయడానికి ఇరవై అమ్మాయి కావాలంటూ బాగా డబ్బులున్న ఒక కపుల్ ఆన్లైన్ లో పోస్ట్ పెడితే సరా మేడీకి చూపిస్తుంది డేటింగ్ చేసి తమ అబ్బాయిని కొంచెం సోషలైజ్ చేసి యాక్టివ్ చేయగలిగితే చాలా కాస్ట్లీ వింటేజ్ బ్యూక్ రీగల్ కార్ ని పేమెంట్ కింద ఇస్తాం అన్నట్లు ఆ అబ్బాయి పేరెంట్స్ చెప్తున్నట్లుగా మ్యాడీ తెలుసుకుని తనకి ముప్పై రెండేళ్ల వయసున్నా కూడా అప్లై చేస్తుంది మరుసటి రోజు స్కేటింగ్ చేసుకుంటూ మ్యాడీ ఆ రిచ్ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి ఇంటర్వ్యూ కి వెళ్తుంది మ్యాడీతో మాట్లాడుతూ ఆమెకు ముప్పై రెండేళ్ల వయసు అని తెలుసుకుని హైర్ చేసుకోవడానికి ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కొంత హెజిటేట్ అవుతారు నిజానికి నా ఏజ్ అనేది మీ అబ్బాయికి ప్లస్ అవుతుంది నేను తనకంటే పెద్ద కాబట్టి మరింత బెటర్ గా అతన్ని గైడ్ చేసి అతనిలోని భయాలను పోగొట్టగలను అని మ్యాడీ చాలా కాన్ఫిడెంట్ గా ఒక స్పీచ్ వదలడంతో పేరెంట్స్ ఇద్దరికి కూడా మ్యాడీ చెప్తున్నది కరెక్టే అనిపిస్తుంది ఇక్కడే పెర్సీ అనే పంతొమ్మిదేళ్ల వాళ్ళ అబ్బాయి మనకి ఇంట్రడ్యూస్ అవుతాడు పెర్సీ సోషల్ గా ఎవరితో సరిగా ఉండడు ఆన్లైన్ లో తప్పించి బయట ఎవరితో మాట్లాడడు తిరగడు తాగడు పార్టీస్ కి ఫంక్షన్స్ కి అస్సలు వెళ్లడు అందుకే అతని పేరెంట్స్ ఇద్దరు వరి అవుతుంటారు పెర్సీ ప్రిన్స్టన్ కాలేజ్ లో జాయిన్ అయ్యేలోపు డేటింగ్ చేస్తూ తనని నార్మల్ వ్యక్తిలా కాన్ఫిడెంట్ గా మార్చాలి అని మేడీకి చెప్తుంటారు మ్యాడీ అపాయింట్ అవుతుంది మేమిద్దరం వర్క్ పై వేరే స్టేట్స్ కి ట్రావెల్ చేస్తూనే ఉంటాం సో పెర్సీని జాగ్రత్తగా డీల్ చేయి ముఖ్యంగా మేం నిన్ను అపాయింట్ చేసి ఇదంతా చేస్తున్నాం అని పెర్సీకి తెలియకూడదు చాలా నేచురల్ గా మీ డేటింగ్ జరిగిపోవాలి అని పేరెంట్స్ ఇద్దరు మేడీకి చెప్తారు జిమ్ దగ్గర నుంచి ఒక పాత వ్యాన్ ని తీసుకుని పొట్టి డ్రెస్ వేసుకొని పెర్సీని అట్రాక్ట్ చేయడానికి ఎనిమల్ హౌస్ దగ్గర ఉన్న అతని దగ్గరికి వస్తుంది డాగ్ ని అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నా హెల్ప్ చేస్తావా అని పెర్సీని అడుగుతూ ఫ్లడ్ చేస్తున్నట్లుగా మాట్లాడుతుంటుంది రకరకాల సిగ్నల్స్ ఇస్తూ ఫ్లడ్ చేస్తుంటుంది కానీ పెరిసి అవేం పట్టనట్లు ఉంటాడు డాగ్ ని అడాప్ట్ చేసుకోవడానికి పెర్సీ అప్లికేషన్ ని ఫిల్ చేస్తుంటాడు మ్యాడీ గ్యాప్ ఇవ్వకుండా పెర్సీని ఫ్లడ్ చేస్తూనే ఉంటుంది మీ ఇల్లు నాకు తెలుసు నా వెహికల్లో తీసుకెళ్లనా అని మ్యాడీ అంటుంది మా ఇల్లు నీకెలా తెలుసు అని కొంత ఆశ్చర్యపోతూ పెర్సి అడుగుతాడు ఓ దొరికిపోయానా అని నాలుక ఖర్చుకొని వెంటనే అక్కడున్న నీ బ్యాగ్ పై అడ్రస్ ఉంది కదా అని కవర్ చేస్తుంది అంతలో అక్కడికి పెర్సీ కోవర్కర్ క్రిస్పిన్ వచ్చి ఏదో తేడాగా ఉంది అన్నట్లు అనుమానంగా చూస్తుంటాడు సరే నేను ఇంటికి వెళ్తున్నాను అని క్రిస్పిన్ కి చెప్పి పెర్సి తన సైకిల్ ని తీస్తుంటే నేను అటే వెళ్తున్నాను నా వెహికల్ లో రా అని మేడీ అంటూ అతని సైకిల్ ని వ్యాన్ లో వేస్తుంది పెర్సి హెజిటేటింగ్ గానే వ్యాన్ ఎక్కుతాడు ఇప్పుడు నువ్వు నా కస్టడీలో ఉన్నావు నేను నిన్నేమైనా చేయగలను అని జోక్ చేస్తున్నట్లు మేడీ అంటుంటే వ్యాన్ లోని వస్తువులు చూసి తనని కిడ్నాప్ ఏమన్నా చేస్తుందా అన్న డౌట్ పెర్సీలో మొదలవుతుంది వ్యాన్ ని మేడీ వేరే రూట్ లో తీసుకెళ్తుండటంతో పెర్సీ భయంతో పోలీసులకి మెసేజ్ చేయబోతాడు మ్యాడీ వెంటనే అతని ఫోన్ ని లాక్కుంటుంది కాసేపటికి మ్యాడీ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు తనని కిడ్నాప్ చేస్తుందని అనుమానించి పెర్సీ పెప్పర్ స్ప్రేని పై కొడుతుంటాడు నువ్వు చాలా అందంగా అట్రాక్టివ్ గా ఉన్నావని నేను నీతో అలా మాట్లాడా అంతేగాని ఇందులో మరొకటి లేదు అని కళ్ళు మండుతుండగా మ్యాడీ అరుస్తూ చెప్తుంటుంది ఆమె చెప్పేది పెర్సీ నమ్మడు కానీ ఆమె బాధను చూసి తట్టుకోలేక సారీ చెప్తూ వాటర్ పైప్ తో వాటర్ కొడుతూ హెల్ప్ చేస్తాడు సరే మళ్లీ రేపు కలుద్దాం అని పెర్సీ చెప్తూ వెళ్లిపోతాడు నెక్స్ట్ డే బార్ లో పెర్సీ కోసం మ్యాడీ వెయిట్ చేస్తుంటే మనోడు సూట్ వేసుకుని వస్తాడు ఆర్డర్ ఏంటి అని వెయిట్రెస్ అడిగితే సోడా తీసుకురా అని పెర్సీ అంటాడు లేదు కాక్టైల్ తీసుకురా అని మ్యాడీ అంటుంది ఎందుకంటే అన్ని నేర్పించాలని అతని అమ్మా నాన్న చెప్పారు కదా కాక్టైల్ ని పెరిసి తాగలేక వామిట్ చేసుకోబోతుంటే కాలేజ్ లోకి వెళ్ళబోయే ముందు డ్రింక్ తాగడం నేర్చుకోవాలి ఇలా అయితే ఎలా అని మ్యాడీ అంటూ అతన్ని బలవంతం చేస్తుంది పెర్సీలోని భయాలను పోగొట్టేందుకు రకరకాల విషయాల్ని మ్యాడీ చెప్తుంటే పెర్సీ ఎజిటేట్ అవుతూ సిగ్గుపడుతూ వింటుంటాడు అంతలో అక్కడికి మ్యాడీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఒకడు వచ్చి నాకెప్పుడో పెళ్లి కూడా అయిపోయింది నువ్వు ఇంకా ఇలానే ఉన్నావా అని అంటూ మ్యాడీని అవమానిస్తుంటాడు మ్యాడీ అతనికి సరైన సమాధానం ఇవ్వడంతో మూసుకుని వెళ్లిపోవడం అతని వంతవుతుంది కట్ చేస్తే మ్యాడీ పెర్సీ బీచ్ కు వెళ్తారు వెళ్లి స్విమ్ చేద్దాం డ్రెస్ తీసే అని మ్యాడీ అంటుంటే పెర్సీ లేదు లేదు సమస్య లేదు అన్నట్లుగా డ్రెస్ తీసేయడానికి ఒప్పుకోడు మ్యాడీ తన డ్రెస్ ని పెర్సీ ముందే తీసేసి వాటర్ లోకి వెళ్తుంది చేసేది లేక పెర్సీ కూడా డ్రెస్ ని తీసేసి జాయిన్ అవుతాడు మ్యాడీ పెర్సీ చుట్టూ చేతులు వేసి అతన్ని మూడ్ లోకి తీసుకొద్దామని చూస్తుండగా అక్కడికి బాగా తాగిన ఒక టీనేజ్ గ్యాంగ్ వస్తారు వీళ్ళని చూస్తూ వెక్కిరిస్తూ టీస్ చేస్తూ బట్టల్ని తీసుకెళ్తుంటారు బట్టల్ని అక్కడే వేయండి లేదంటే పగిలిపోద్ది అని మ్యాడీ వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది అయినా వాళ్ళు అవేం పట్టించుకోకుండా బట్టల్ని తీసుకొని వెళ్లిపోతుంటారు మ్యాడీ అలానే బట్టలు లేకుండా వాటర్ నుంచి బయటికి వచ్చి వాళ్ళ మొహాలపై జల్లుతూ వాళ్ళని కొడుతుంటుంది తొట్టి గ్యాంగ్ కూడా మ్యాడీతో ఫైట్ చేస్తుంటారు ఒక దశలో కి తగలకూడని చోట దెబ్బ తగులుతుంది కానీ వెంటనే మళ్లీ పుంజుకొని ఒకని లేపి దూరంగా విసిరిస్తుంది అంతే గ్యాంగ్ లోని మిగతా వాళ్ళు భయంతో పారిపోతారు అలా చేయడం వైలెంట్ గా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు అని పెరిసి మ్యాడీతో ఆర్గ్యూ చేస్తుంటాడు సెల్ఫ్ డిఫెన్స్ లో అలా చేశా మన పైకి ఎవరొచ్చినా ఎదురు తిరడం నేర్చుకోవాలి భయపడకూడదు అని మ్యాడీ చెప్తూ అతనితో క్లోజ్ గా మూవ్ అవ్వాలని చూస్తుంది ఒకరికొకరు పూర్తిగా అర్థం చేసుకుంటే గానీ నేను ఇలాంటివి చేయలేను అని పెర్సీ అనడంతో మ్యాడీ చిరాగ్గా వాటర్ లోంచి బయటకొచ్చి డ్రెస్ వేసుకుని పెర్సీ డ్రెస్ ని కూడా తీసుకొచ్చి కార్ లో కూర్చుంటుంది నా బట్టలు నా ఫోన్ నాకు ఇచ్చేయ్ అని పెర్సీ అడుగుతుంటాడు బట్టలు మాత్రం ఇచ్చేసి మ్యాడీ కార్ లో వెళ్లిపోతుంటే కార్ బ్యానర్ పై దూకి ఫోన్ ఇచ్చే అని అరుస్తుంటాడు మ్యాడీ ఏం పట్టించుకోకుండా అలానే కార్ డ్రైవ్ చేస్తూ పోతుంటుంది వీళ్ళ అల్లరి పోలీసులు చూసి వెంట ఈ టైంలో లో గనక పోలీసులకి దొరికితే తన డ్రైవింగ్ లైసెన్స్ ఖాయం అని మ్యాడీ భయపడుతూ మరింత ఫాస్ట్ గా వెళ్తూ ట్రైన్ ట్రాక్ ని రిస్క్ చేసి మరీ దాటి పోలీసు నుంచి తప్పించుకుంటుంది ఆ తర్వాత పెర్సీని తన ఇంటికి తీసుకెళ్తుంది డాన్స్ చేస్తూ వెనుకాల చేయితో కొట్టు అని పెర్సీతో అంటుంది పెర్సీకి అర్థం కాక మ్యాడీని ఒక్క తన్ను తంతాడు మ్యాడీ అతనిపై కూర్చొని డాన్స్ చేస్తుంటే చాలా బరువున్నావు పక్కకెళ్లి డాన్స్ చేయి అని పెర్సీ అంటుంటాడు పెర్సీని తనపై కూర్చోబెట్టుకొని పిల్లాడిని ఆడించినట్లుగా చేస్తుంటుంది ఇప్పుడు నీకు ఓకేనా ట్రై చేద్దామా అని మ్యాడీ అడిగితే లేదు లేదు నాకు మరింత టైం కావాలి అని పెర్సీ అంటాడు అంతలో యాంగ్జైటీ వల్ల పెర్సీ వీపుపై ర్యాషెస్ వచ్చినట్లు చూసి వెంటనే క్రీమ్ రాస్తుంది తన అమ్మా నాన్నలు వర్క్ లో ఫుల్ బిజీగా ఉంటూ ఊర్లు తిరుగుతూ ఉండడం వల్ల తాను అలా ఎవరితో మాట్లాడకుండా ఇంట్రోవర్ట్ అయినట్లుగా పెరిసి మ్యాడీకి చెప్తూ తన సిచ్యువేషన్ ని షేర్ చేసుకుంటుంటాడు ఇక ఇక్కడ నుంచి ఇద్దరు కలిసి తిరుగుతూ గేమ్స్ ఆడుతూ ఒకరి ఫీలింగ్స్ ఒకరు అర్థం చేసుకుంటూ క్లోజ్ అవుతారు మరోవైపు తానుంటున్న ఇంటికి సంబంధించిన ఈఎంఐ కట్టకపోవడంతో ఇంటిని జప్తి చేస్తాం అంటూ అధికారులు వస్తూ మ్యాడీని డబ్బుల కోసం ఇబ్బంది పెడుతుంటారు త్వరలోనే కట్టేస్తా అని మ్యాడీ వాళ్ళకి గట్టిగానే సమాధానం చెప్పి పంపిస్తుంటుంది ఆ రోజు రాత్రి మ్యాడీ పెర్సీ డిన్నర్ కి వెళ్తారు తనని తన స్కూల్ ఫ్రెండ్స్ ఎవరన్నా చూస్తారేమోనని పెర్సీ భయపడుతుంటే చూస్తే ఏం నీకేం తక్కువ నువ్వు అవేం పట్టించుకోకు అని మ్యాడీ ఎంకరేజింగ్ గా మాట్లాడుతూ పెర్సీని అక్కడున్న పియానోని ప్లే చేయమంటుంది భయం భయంగానే పెర్సీ మ్యూజిక్ ప్లే చేస్తాడు జనాలందరూ సూపర్ అన్నట్లు క్లాప్స్ కొట్టడంతో పెర్సీ రిలాక్స్ అవుతాడు అంతలో అక్కడికి పెర్సీ వాళ్ళ చుట్టాల అమ్మాయి అయిన నటాలి అనే అమ్మాయి వస్తుంది ఆమె కూడా స్కూల్ అయిపోయాక గ్రాడ్యుయేషన్ కి పెర్సీ లానే ప్రిన్స్టన్ యూనివర్సిటీ కి వెళ్లబోతున్నట్లు మనకి తెలుస్తుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే మ్యాడీ జెలస్ ఫీల్ అవుతుంటుంది ప్రిన్స్టన్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వబోయే స్టూడెంట్స్ అందరూ కలిసి పార్టీ కండక్ట్ చేస్తున్నారు అని నటాలి చెప్తూ పెర్సీని కూడా పార్టీకి అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతుంది కాసేపటి తర్వాత నటాలి వెళ్లిపోతుంది కాలేజ్ లో జాయిన్ అయ్యాక మనం వీకెండ్స్ లోనే కలవగలం అన్నట్లు పెర్సీ మేడీకి చెప్తుంటే సమ్మర్ అయిపోయిందంటే నువ్వెక్కడో నేనెక్కడో మన రిలేషన్షిప్ లాంగ్ టర్మ్ ఉండదు అని మ్యాడీ అంటుంటే అంతే పెర్సి అయి వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాడు కార్ లో తిరిగి వెళ్తుంటే పెర్సి ఫీల్ అవుతూ డ్రింక్ తాగుతుంటాడు నెటాలి ఇన్వైట్ చేసిన పార్టీ దగ్గర కార్ ఆగుతుంది పెర్సీ లోపలికి వెళ్తాడు కాసేపటికి మ్యాడీ కూడా వెళ్తుంది పార్టీలో ఉన్న కుర్రోళ్లు ఆంటీ ఏంటి పిల్లల పార్టీకి వచ్చింది అన్నట్లుగా మ్యాడీ వైపు చూస్తుంటారు ఆ క్రౌడ్ లో పెర్సీని వెతుకుతూ పై ఫ్లోర్ లోకి వస్తుంది ఫస్ట్ టైం తనతో కుండా మరెవరితోనన్నా గడుపుతున్నాడా అని కంగారు పడుతూ మ్యాడీ రూమ్స్ అన్ని చెక్ చేస్తుంటుంది ఒక రూమ్ దగ్గరికి వెళ్తే లోపల నుంచి గడియ వేసుంటుంది మేడీ ఎంత పిలిచినా డోర్ ఓపెన్ చేయకపోవడంతో డోర్ ని పగలగొట్టుకుని మరీ వెళ్తుంది చూస్తే బెడ్ పై పెర్సీ నటాలి ఉంటారు నువ్వు అనుకున్నట్లు ఇక్కడేం జరగలేదు పెర్సి ఆల్రెడీ బాగా తాగున్నాడు అని నటాలి చెప్తుంటుంది అంతలో అక్కడికి కుర్రోళ్లు తమ పేరెంట్స్ ని తీసుకుని వస్తారు ఇక్కడికి పెద్దవాళ్ళు రాకూడదు అంటూ ఒక పేరెంట్ మేడీని తిడుతుంటే పెర్సీకి కోపం వస్తుంటుంది ఒక దశలో అతన్ని కొట్ట పోతాడు కానీ అతను పక్కకి జరగడంతో ఆ దెబ్బ మేడీకి తగులుతుంది కట్ చేస్తే ఇద్దరూ తిరిగి కార్లో వెళ్తుంటారు మ్యాడీ ఒల్లో పడుకొని తన వల్ల దెబ్బ తగిలినందుకు పెర్సీ సారీ చెప్తూ ఇప్పుడు నేను రెడీ అంటూ ప్రొటెక్షన్ ని బయటికి తీస్తాడు ఇప్పుడు నువ్వు బాగా తాగున్నావు అని మ్యాడీ చెప్తూ తర్వాత ఆలోచిద్దాం అంటుంది నేను నిన్ను లవ్ చేస్తున్నా అని పెర్సీ అంటాడు కట్ చేస్తే మరుసటి రోజు పొద్దున పెర్సీ చాలా హ్యాపీగా యాక్టివ్ గా ఉండడాన్ని అతని పేరెంట్స్ చూసి అనుకున్నట్లే వీడిలో మార్పు వస్తుంది కదా అని సంతోషపడతారు కానీ అంతలో నేను ప్రిన్స్టన్ కి వెళ్ళను ఇక్కడే చదువుకుంటా మ్యాడీతో ఉంటా అని పెర్సీ అనడంతో కంగు తింటారు పెర్సీ బయటికి వెళ్లిపోయాక అతని పేరెంట్స్ మేడీకి కాల్ చేసి పెర్సీ నీకు బాగా దగ్గరవుతున్నట్లు అనిపిస్తుంది మన డీల్ క్యాన్సల్ చేసుకుందాం నువ్వెలాగూ వాడిలో మార్పు తీసుకొచ్చావు కాబట్టి నీకు ఇస్తామన్న కార్ కూడా ఇస్తాం కాకపోతే పెర్సీని ప్రిన్స్టన్ కి వెళ్లేలా చేయాలి అది చేస్తే ఇక నీ వర్క్ అయిపోయినట్లే అని అంటారు మ్యాడీ సరే అంటుంది అయితే ఇక్కడే కథలో అనుకోని మలుపు వస్తుంది పెర్సీ కార్ లో కూర్చొని దాని ఫీచర్స్ చెక్ చేస్తుంటే అనుకోకుండా తన పేరెంట్స్ మ్యాడీతో మాట్లాడుతున్నది వింటాడు అంతే అతనికి విషయం మొత్తం తెలిసిపోతుంది డబ్బుల కోసం మ్యాడీ తనతో ఇలా చేస్తుందా అని ఫీల్ అవుతాడు తన పేరెంట్స్ కి చెప్పకుండా మ్యాడీని లంచ్ కి పిలుస్తాడు మ్యాడీ వస్తుంది ఆమెతో లంచ్ చేస్తూ తన పేరెంట్స్ మ్యాడీ కలిసి తనతో నాటకం ఆడుతున్నారు అని వాళ్లతోనే చెప్పించాలని పెర్సీ రకరకాలుగా ట్రై చేస్తాడు కానీ అతని పేరెంట్స్ ఎక్కడా బయటపడకుండా క్లెవర్ గా మేనేజ్ చేస్తుంటారు అంతలో పెర్సీ ఫ్రెండ్ క్రిస్పిన్ వస్తాడు ఇద్దరు కలిసి తన పేరెంట్స్ మేడీ కి ఇస్తామని ఒప్పుకున్న క్లాసిక్ బ్యూక్ రీగల్ కార్ ని డామేజ్ చేయాలని చూస్తారు కానీ అది చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో తీసుకెళ్లి చెట్టుకు ఢీకొనేలా చేస్తారు కొమ్మ విరిగి కార్ పై పడడంతో కార్ కొంత డామేజ్ అవుతుంది ఆ తర్వాత పెరిసి ఇంటికి తిరిగి వచ్చి తన రూమ్ లోకి వెళ్లిపోతాడు మేడీ చేత నిజం చెప్పించాలని పెర్సి ఇండైరెక్ట్ గా మాట్లాడుతూ చాలా ట్రై చేస్తాడు కానీ మ్యాడీ నిజం చెప్పదు చివరికి ఆ ఎమోషనల్ మూమెంట్ లో ఇద్దరు ఇంటిమేట్ అవుతారు నా పేరెంట్స్ తో కలిసి నువ్వు డీల్ కుదుర్చుకున్నది నాకు తెలిసిపోయింది అని పెర్సి మేడీకి చెప్తాడు మ్యాడీ సారీ చెప్తుంది అయినా అలా ఎలా చేస్తావు అన్నట్లుగా పెర్సి మాట్లాడుతుంటే పేదవాళ్ళు పడే బాధలు మీకేం తెలుసు అన్నట్లుగా మ్యాడీ చెప్తుంటుంది నువ్వు చేసింది తప్పు అని పెర్సి అంటుంటే మ్యాడీ అప్సెట్ అయి వెళ్లిపోతుంది నన్ను నన్నుగా వదిలేయండి లైఫ్ లో ఫెయిల్ అయినా సక్సెస్ అయినా అది నేను చూసుకుంటా మరోసారి ఇలాంటి పనులు చేయకండి అని పెర్సి తన పేరెంట్స్ కి చెప్తాడు మ్యాడీతో బేకప్ అయ్యాక పెర్సి తిరిగి ఒంటరిగా గడుపుతూ వీడియో గేమ్స్ ఆడుతూ మునిపటిలా ఇంట్రో మారుతుండడాన్ని మనం చూస్తాం మరోవైపు మ్యాడీ తనకి వచ్చిన డ్యామేజ్ అయిన క్లాసిక్ బ్యూక్ కార్ తోనే ఊబర్ లో జాబ్ చేస్తుంటుంది ప్యాసింజర్స్ కార్ కండిషన్ చూసి భయపడుతున్నా బలవంతంగా వాళ్ళని ఎక్కిస్తుంటుంది అలా ఊబర్ డ్రైవింగ్ చేస్తూ బార్ లో వర్క్ చేస్తూ తమ ఇంటిపై ఉన్న అప్పులను తీర్చే అంత డబ్బుల్ని సంపాదిస్తుంది తన ఫ్రెండ్ సరా అండ్ ఆమె హస్బెండ్ జిమ్ ని కలిసి సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటుంటే వాళ్ళు మాంటాక్ ని వదిలేసి ఫ్లోరిడా వెళ్ళిపోతున్నట్లు మ్యాడీ తెలుసుకుని షాక్ అవుతుంది మేం వెళ్లడం కంటే ఇక్కడ నువ్వు ఇలా ఒంటరిగా ఉండడం చూస్తే బాధేస్తుంది అని సరా అంటుంది నాకేమైంది నేను హ్యాపీగా ఉన్నా అన్నట్లు మ్యాడీ ఫీల్ అవుతూ ఒక అతన్ని తన ఇంటికి తీసుకెళ్లి అతనితో క్లోజ్ గా మూవాలని చూస్తుంది కానీ అంతలోనే లేదు ఇలా తొందరపడి ఎవరితో పడితే వాళ్ళతో రిలేషన్షిప్ లో ఉండలేను అని రియలైజ్ అయ్యి అతన్ని పంపిస్తుంది మరుసటి రోజు కార్ ని రిపేర్ చేయిస్తుంది ఇంటిని అమ్మేసి ఆ ప్లేస్ ని వదిలేసి వేరే చోటుకి వెళ్లాలని డిసైడ్ అవుతుంది అయితే వెళ్లే ముందు పెర్సీకి సారీ చెప్పి వెళ్దాం అనుకుంటుంది కానీ మెసేజెస్ పంపితే అతను రిప్లై ఇవ్వకపోవడంతో మ్యాడీ అతని కోసం అంతటా వెతుకుతుంటుంది పెర్సీ ఫ్రెండ్ కి కూడా పై చాలా కోపం ఉంటుంది అతను కూడా పెర్సీ ఎక్కడున్నాడో చెప్పడు చివరికి పెర్సీ పేరెంట్స్ అతను ఎక్కడున్నాడో కరెక్ట్ అడ్రస్ చెప్తారు మ్యాడీ పెర్సీని కలిసి సారీ చెప్తూ నేను చేసింది తప్పే కానీ మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ మాత్రం రియల్ అది నేను ఫేక్ చేయలేదు అని అంటుంది అయినా పెర్సీకి మ్యాడీ పై పీకల దాకా కోపం ఉంటుంది ఆమె చెప్పేది వినిపించుకోడు పెర్సీ అక్కడ నుంచి కోపంగా వెళ్లిపోతుంటే మ్యాడీ అతని కార్ బ్యానట్ పై ఎక్కుతుంది పెర్సీ మాత్రం అలానే డ్రైవ్ చేస్తూ పోతూ దారిలో అడ్డొచ్చిన అన్నిటినీ గుద్దుకుంటూ పోనిస్తుంటాడు ఒక దశలో మేడీ డ్రెస్ కి ఫైర్ అంటున్నారు పెర్సీ టెన్షన్ పడుతూ వెహికల్ ని సముద్రంలోకి పోనిస్తాడు అలా మేడీకి పెద్ద ప్రమాదం తప్పుతుంది వాటర్ లోంచి బయటకొచ్చాక మేడీ మరోసారి సారీ చెప్తుంది పెర్సీ చాలా ఎమోషనల్ అవుతాడు మేడీని హగ్ చేసుకుని చివరికి ఆమెను క్షమించేస్తాడు అక్కడే కాసేపు ఉండి ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఇద్దరు మాట్లాడుకుంటుంటారు పెర్సీ ప్రిన్స్టన్ యూనివర్సిటీకి వెళ్లిపోతా అని చెప్తుంటే మ్యాడీ కాలిఫోర్నియా షిఫ్ట్ అవుతున్నా అని అంటుంది ఎక్కడున్నా ఫ్రెండ్స్ లా మాత్రం ఉండాలి అని ఇద్దరు అనుకుంటారు కొద్ది రోజులు గడుస్తాయి మాడీ తమ ఇంటిని సరా జిమ్ లకి అమ్మేసి క్యాలిఫోర్నియాకి వెళ్ళడానికి రెడీ అవుతుంది పెర్సీ తన పేరెంట్స్ కి బై చెప్పి కాలిఫోర్నియాకి బయల్దేరిన మ్యాడీ కార్లో ప్రిన్స్టన్ కి వెళ్తుంటాడు అలా ఇద్దరు కొత్త జీవితాల్ని మొదలు పెట్టడానికి వెళ్తుంటే బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది